స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించడం అంటే సగం చింపిన 10 రూపాయల నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు కృష్ణప్రసాద్ గారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించాలి అంటే దానికి ఎంతో కష్టపడి చదవాలి, దానికి ఎంతో టాలెంట్ ఉండాలి. ఎవరికి పడితే వాడికి అందులో సీట్లు ఇవ్వరు సార్. మీరు చెప్తున్నట్లుగా సత్యం రామలింగరాజు గారు చెప్తేనో, లేకుంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్లు ఇవ్వరండి. దానికంటే ఒక టాలెంట్ ఉండాలి. ఎవరికి పడితే వాడికి అందులో సీట్లు ఇవ్వరు. కాబట్టి అసలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి, అందులో సీట్లు ఏ విధంగా సంపాదిస్తారు అనే విషయాన్ని తెలుసుకొని నిజంగా డబ్బులు కడితేనో లేకపోతే ఎవడో సిఫార్సు చేస్తేనే ఈ పాటికి మీ పిల్లలందరినీ కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పంపించేటోళ్ళు. అక్కడ అంత సినిమా లేదని సంగతి మీకు కూడా తెలుసు. కాబట్టి ఇలా నిందలు వేయడానికి సిద్ధపడ్డారు మీరంతా. ఈరోజు లోకేష్ గారికి తెలుగు పలకడం చేత కాదని మాట్లాడుతున్నారు. ఈరోజు నారా లోకేష్ గారికి తెలుగు పలకడం చేత కాకపోయినా, పదాలు పలకడం చేత కాకపోయినా, ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమి లేదు కృష్ణప్రసాద్ గారు. పనికి మాలన వాళ్ళ చేతిలో పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం. గడిచిన 2.5 సంవత్సరాలుగా చూస్తున్నాం పనికి మాలన వ్యక్తులు గద్దెకెక్కిస్తే ఈరోజు ఈ రాష్ట్రం అరుపు తినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఎంతో నిబద్ధతతోటి, ఎంతో నిజాయితీతోటి, ఒక సంకల్పంతో దేవినేని ఉమామహేశ్వరరావు గారు గాని, నారా లోకేష్ గారు గాని ఇద్దరు కూడా మంత్రులుగా ఎంతో అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లారు. ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు, ఎంతో కష్టపడ్డారు, అనేకమైన అవార్డులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వీధిన సిమెంట్ రోడ్లు వేయించి, వీధి దీపాలు వెలిగించి, ఎల్ఈడి లైట్లు వెలిగించి, ప్రతి గ్రామానికి నీరందించి, అనేకమైన అవార్డులు సంపాదించి ప్రజల్లో మన్నలు పొందిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు రాత్రి మగళ్లు రేయిం బగలు కష్టపడి ఒక పక్క పోలవరం నిర్మాణం చేయాలని, ప్రతి సోమవారం పోలవరం కింద మార్చుకుని అధినాయకుడు నారా చంద్రబాబు రెడ్డి గారితో పరుగులు పెట్టిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. అదే విధంగా కట్ట మీద కుర్చీ వేసుకుని కూర్చొని పట్టుసీమని నిర్మించే దాంట్లో అద్భుతమైన పాత్ర పోషించి ఈరోజు పట్టుసీమని నిర్మించి చేతికిస్తే ఈరోజు ఆ పట్టుసీమ ద్వారా వచ్చే నీటిని తాగుతూ ఈరోజు మీరు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మీరు నిందలు వేస్తున్నారు. ఈ రోజు కృష్ణప్రసాద్ గారు మిమ్మల్ని అడిగింది ఏంటి, కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరిగింది, అక్రమ మైనింగ్ చేసి మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అని మేము అడిగితే, మా నాయకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు గారు అడిగితే, ఈరోజు దేవినేని ఉమామహేశ్వరరావు నేను చేసే అవినీతిని ప్రశ్నిస్తావా, నేను చేసే అవినీతిని బయట పెడతావా, నేను చేసే అవినీతిని ప్రజలకి తెలియజేస్తావా అని దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అక్రమదారుల్లో, అడ్డదారుల్లో, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టించి, 307 కేసులు పెట్టించి జైళ్లకి పంపించారు. ఇది మీ ఘనత, ఇది మీ రాజకీయ చరిత్ర. ఈరోజు అధికారం అంటే అవినీతి చేయటం కాదు కృష్ణప్రసాద్ గారు, అధికారం అంటే అభివృద్ధి చేయాలా, కంటికి కనపడ్డవన్నీ దోచుకుంటూ పోవటం కాదు, కొల్లుగొట్టుకుంటూ పోవటం కాదు సార్, కంటికి కనిపించినవన్నీ కూడా అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్లాలా. ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, ఆ సంకల్పం మా నాయకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు గారి దగ్గర ఉంది. గడిచిన 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రతి అవినీతిని కూడా బట్టలిప్పి మరీ చూపిస్తున్నాడు బయట. మీరు చేస్తున్న అవినీతిని ప్రతిదీ కూడా బట్ట బయలు చేసి బట్టలిప్పి మరీ నిలబెడుతున్నాడు మిమ్మల్ని రోడ్డు మీద. అది తట్టుకోలేక ఈరోజు ఒక పక్క మీ నాయకుడు చేసే దిక్కుమాలిన పరిపాలన కూడా ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అది కూడా తట్టుకోలేక ఈరోజు అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈరోజు దేవినేని ఉమామహేశ్వర గారి మీద మీరు కేసులు పెట్టించగలిగారు. ఆయన అవినీతి చేశాడని కాదు, లేకుంటే అక్రమంగా తవ్వకాలు చేశాడని కాదు, లేకుంటే కొండల్ని గుట్టల్ని తవ్వేశాడని కాదు, మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, మీరు చేస్తున్న అరాచకాలని ప్రతిరోజు కూడా ప్రజలకి బట్ట బయల చేస్తున్నాడు కాబట్టి, ప్రజల యొక్క ప్రజానికానికి క్లుప్తంగా వివరిస్తున్నారు కాబట్టి, ఈ దేవినేని ఉమామహేశ్వరరావు మనకు అడ్డంగా ఉంటే మనకి ఎప్పటికీ నష్టమే, మన పార్టీకి నష్టమే, మన పదవులకి నష్టమే, మన పరువుకి నష్టమే అన్నట్లుగా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అడ్డదారుల్లో జైలుకి పంపించారు. కాబట్టి కృష్ణప్రసాద్ గారు పదాలు పలకటం చేత కాకపోతే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదు. ముందు పరిపాలన చేయడం నేర్చుకోండి. ఈరోజు లోకేష్ గారిని విమర్శించే ముందు ఒక్కసారి మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి నిరక్షరాస్యత అనే ఒక పదాన్ని పలకమనండి. ఆయన్ని నిరక్షరాస్యత అనే పదాన్ని పలకమంటే నిరారక్షత, నిరీక్షారాశి, నారీక్షారంభ అని అంటుంటాడు. నిరీక్షారాశి, నారీక్షారంభ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది నిరక్షరాస్యత అని 1 కి 10 సార్లు చదివించి చేతనైతే ఆ పదాన్ని పలికించండి. మీరు ఇంకొక మాట మాట్లాడారు కదా, నేను ఒక కవిత్వం వదిలేరు, విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు, ఇది లోకేష్ గారు అంటాడు అని అంటున్నారు కదా, ఇదే పద్యాన్ని పేపర్ మీద రాసుకుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లి చదివించండి చూద్దాం, ఆయన ఎంత అద్భుతంగా చదువుతున్నాడు చూద్దాం. ఈరోజు పదాలు పలకడం చేతగాలేదు అని చెప్పేసి అవహేళన చేయాల్సిన అవసరం లేదు కృష్ణప్రసాద్ గారు. ఈ రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా ఒక రాష్ట్ర మంత్రిగా,
ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. మీరేం చేశారు ఈ 2.5 సంవత్సరాల నుంచి? రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాగలిగారా? ఒక పెట్టుబడి తీసుకురాగలిగారా? ఒక వ్యాపారవేత్తం తీసుకురాగలిగారా? ఒక అభివృద్ధి పని చేయగలిగారా? అవినీతి చేయటం, అప్పులు చేయటం, కనపడ్డ వాళ్ళని దోచుకు తినటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ అవినీతిని ప్రశ్నిస్తే, మీ తప్పుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపించటం. ఈరోజు దేవినేని ఉమామహేశ్వర గారిని మీరు జైల్లో వేశారు, వేయగలిగారని సంతోషపడవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. సింహాన్ని ఎక్కువ రోజులు బోన్లో పెట్టలేరు కృష్ణప్రసాద్ గారు. ఈరోజు సింహం ఒక 4 అడుగులు వెనక్కి తగ్గింది అంటే చాతగాక కాదు. అదును చూసి పంజాని విసిరుద్ది, ఆ పంజా దెబ్బను తట్టుకోవడం చాలా కష్టం కృష్ణప్రసాద్ గారు. మీకు మీ నాన్నగారికి బాగా తెలుసు దేవినేని కుటుంబం దమ్మేంటో, మళ్ళీ మీరు త్వరలో చూడబోతున్నారు.